Hi friends, ee roju class lo manam umbrella cutting process ela cheskovali anedi chuddam. Ante daadabuga chinna pillala kavochu pedda vaalla kavochu manam raka rakala dressulu design cheskuntamu. Design cheskune tappudu already idea unna vaallakaithe ganaka umbrella kosam enta cloth teeskovali ela cut cheskovali anedi idea untundi. కొత్త వారైతే గనక అంబ్రెల్లా కటింగ్ కోసం తీసుకోవాలి అన్నప్పుడు రకరకాల కన్ఫ్యూజన్స్ అంటే క్లాత్ ఎంత తీసుకోవాలి ఫస్ట్ వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే క్లాత్ ఎంత తీసుకోవాలి ఎంత అయితే సరిపోతుంది ఒక్కోసారి 3 మీటర్ల క్లాత్ తీసుకున్నామంటే సరిపోదు తగ్గిపోతుంది ఒకవేళ 3.5 మీటర్ క్లాత్ తీసుకున్నామంటే మిగిలిపోతుంది ఎలా తీసుకోవాలి ఏ సైజులకి అంబ్రెల్లాకి ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మన అంబ్రెల్లా కటింగ్ ప్రాసెస్ ఏంటి ఎలా కట్ చేసుకోవాలి అనేది తెలిసింది అంటే దాని ప్రకారంగా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది ఐడియా వస్తుంది ఇప్పుడు నేనైతే అంబ్రెల్లా కటింగ్ ప్రాసెస్ కోసం ఎన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చు అంటే మనకి అంబ్రెల్లా వచ్చేసి జస్ట్ చిన్నగా అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా తీసుకోవచ్చు ఒక ప్రాసెస్ లేదు హాఫ్ సర్కిల్ అంటే ఒక మొత్తం క్లాత్ని హాఫ్ సర్కిల్ వచ్చేలాగా తీసుకోవచ్చు అంటే మొత్తం ఫుల్ ఫ్రాక్ కూడా హాఫ్ సర్కిల్ వస్తుంది అంటే ఇట్లా సగం వస్తుంది అంబ్రెల్లా షేప్ వస్తుంది మరీ ఫుల్ సర్కిల్ అంటే ఫుల్ ఫ్లేర్ రాదు కానీ అంబ్రెల్లా షేప్ చక్కగా వస్తుంది అలా ఒక ప్రాసెస్లో తీసుకోవచ్చు లేదు ఫుల్ సర్కిల్ కావాలి ఎక్కువ ఫ్లేయర్ కావాలి అంటే అలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అనే దాన్ని బట్టి క్లాత్ అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు క్లాత్ని మనము అంబ్రెల్లా కటింగ్ తీసుకోవాలి అన్నప్పుడు ఎన్ని విధాలుగా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకుంటే దానిని బట్టి మనం క్లాత్ని ఎలా తీసుకోవచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం మన ఈ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం అంబ్రెల్లా కటింగ్ ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు మనం అంబ్రెల్లా కటింగ్ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అనేది ఫస్ట్ చూద్దాము మనకి అంబ్రెల్లా కటింగ్ వచ్చేటప్పటికి క్లాత్ ఎక్కువగా ఉంది చక్కగా ఫుల్ సర్కిల్ రావాలి అనుకుంటే కనుక 4 లేదంటే 4.5 మీటర్ క్లాత్ అయితే మనకి ఫుల్ సర్కిల్ వస్తుంది చక్కగా సరిపోతుంది అదే మనకి ఫుల్ సర్కిల్ వద్దు అంబ్రెల్లా షేప్ కావాలి కానీ మరీ ఫుల్ ఫ్లేయర్ అక్కర్లేదు అనుకుంటే కనుక హాఫ్ సర్కిల్ తీసుకోవచ్చు హాఫ్ సర్కిల్ అయితే ఫుల్ సర్కిల్కి ఎంతైతే క్లాత్ పడుతుందో దానిలో సగాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది ఫుల్ సర్కిల్కి 4.5 మీటర్ పట్టింది అంటే హాఫ్ సర్కిల్కి వచ్చేటప్పటికి 2.5 ఇంకొక 0.5 మీటర్ ఎక్కువ పట్టినా 2.5 లేదంటే 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము అంటే హాఫ్ సర్కిల్కి సరిపోతుంది ఇంకా చిన్నగా కావాలి జస్ట్ అంబ్రెల్లా షేప్లో కావాలి అనుకుంటే కనుక ఈ 2.5 మీటర్లో సగం తీసుకుంటే మనకి జస్ట్ అంబ్రెల్లా షేప్ వస్తుంది ఈ 2.5 మీటర్లో సగం అంటే పెద్ద వాళ్ళకైతే దాదాపుగా ఇంత చిన్న ఫ్లేయర్ అస్సలు సరిపోదండి అంత ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు చిన్న పిల్లలకైతే కనుక 1.5 1.5 మీటర్లో కూడా మనకి జస్ట్ ఇట్లా అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా తీసేసేయచ్చు మనము అంబ్రెల్లా షేప్ తీసుకోవాలి అన్నప్పుడు దాదాపుగా పెద్ద పన్నానే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కడ జాయింట్ పడకుండా ఫుల్ హైట్ అంటే దాదాపుగా ఫుల్ హైట్ వచ్చేసి 36 37 38 ఒక్కొక్కరి హైట్ని బట్టి 40 ఇంచులు కూడా వస్తుంది కాబట్టి మనం తీసుకున్న క్లాత్ని పెద్ద పన్న ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి జస్ట్ బేసిక్ ఐడియా కోసం నేను చూపిస్తున్నాను దీన్ని ఇది వచ్చేసి క్లాత్లో ఇది హైట్ అంటే దీనిని పన్న అంటాము ఇది వచ్చేసి మీటర్ పన్న ఉంటుంది మీటర్ బాగుంటుంది 1.5 మీటర్ పన్న కూడా ఉంటుంది ఈ పన్న మీటర్ అయితే మనకి క్లాత్ జాయింట్ పడుతుంది కాబట్టి మీటర్ పన్నాని సెలెక్ట్ చేసుకోకపోవడమే బెస్ట్ 1.5 మీటర్ లేదంటే 1.5 మీటర్ పన్న అయితే కనుక చక్కగా సరిపోతుంది ఈ పన్నాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాత్ మనకి ఫుల్ సర్కిల్ అయితే కనుక దాదాపుగా 4.5 మీటర్ క్లాత్ని తీసుకోవాలి తీసుకున్న ఈ 4.5 మీటర్ని ఫస్ట్ మనం ఎలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి అనేది చూద్దాం తీసుకున్న ఈ 4.5 మీటర్ని మొత్తం క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్న ఈ క్లాత్ని 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి 4 మడతలు వచ్చేలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపునైతే ఇలా 2 పీసులు ఓపెన్ ఉంటుంది 2 పీసులు ఫోల్డింగ్ ఉంటుంది ఒక వైపునైతే మొత్తం ఈ 4 పీసులు ఫోల్డింగ్ ఉంటుంది మొత్తం ఫోల్డింగ్ ఉన్న పార్ట్ ఇలా మన వైపుకు వచ్చేలాగా పెట్టుకోవాలి అంటే ఇక్కడి నుండి మనం వేస్ట్ లూజ్ని తీసుకోవాలి ఈ మొత్తం ఫోల్డింగ్ ఉన్న వైపు నుండి ఇక్కడి నుండి మనకి వేస్ట్ లూజ్ ఎంత కావాలి అంటే అంత ఇక్కడ నుండి 2 వైపులా సమానంగా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుండి 1 ఇంచ్ ఇలానే 2వ వైపును కూడా 1 ఇంచ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కాకుండా జస్ట్ ఇలా యూ షేప్ వచ్చేలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా యూ షేప్ వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి పొడవు ఎంత కావాలి అనుకుంటే అంత ఇక్కడ ఫుల్
మనకి ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత 6 ఇంచులు ఇలానే మధ్యలో కూడా 6 ఇంచులు మనం పెట్టాలనుకున్న పొడవును బట్టి ఇలానే రెండవ చివరన కూడా 6 ఇంచులు ఇలా మొత్తం ఫుల్ రౌండ్ కూడా ప్రతి చోట ఎక్కడ చెక్ చేసినా మనకి 6 ఇంచులు వచ్చేలాగా చూసుకొని అంటే జస్ట్ సుమారు ఐడియా కోసం చెప్తున్నాను నేను ఇలా 6 ఇంచులు కింద ఈ సర్కిల్ ఇది కూడా పైవైపున ఎలా అయితే ఇలా యూ షేప్ లాగా వచ్చిందో అలానే ఇక్కడ కూడా ఈ సర్కిల్ నీట్గా వచ్చేలాగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి అలానే మధ్యలో మార్కింగ్ పెట్టుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే ఇలా ఈ ఫోల్డింగ్ వైపు నుండి కట్ చేసుకున్నాము అంటే మొత్తం ఇలా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ మధ్యలోకి వస్తుంది కాబట్టి మనకి రెండు పీసులు వస్తాయి ఈ రెండు పీసులు ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇలా తీసుకున్నాము అంటే మనం తీసుకున్న 4.5 మీటర్ క్లాత్లో ఇలా చక్కగా ఫుల్ సర్కిల్ షేప్లో వస్తుంది మొత్తం స్టిచ్ చేసేటప్పటికి ఇక్కడ ఈ చివరిన ఫ్లేర్ చాలా ఎక్కువగా వస్తుంది ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ ఇదే ఒకవేళ మనకి ఇంత క్లాత్ అక్కర్లేదు ఇంత ఫ్లయర్ అక్కర్లేదు అనుకుంటే కనుక దీనిలో హాఫ్ పార్ట్ తీసేసేయాలి అంటే ఒక హాఫ్ సర్కిల్ అంత క్లాత్ని పక్కన పెట్టేసేయాలి అంటే మనం తీసుకున్న 4.5 మీటర్లో సగం అంటే దాదాపుగా 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము అంటే ఇలా హాఫ్ సర్కిల్ వచ్చేస్తుంది తీసుకున్న ఈ హాఫ్ సర్కిల్ 2.5 మీటర్ క్లాత్ని మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్కి సరిపడా వేస్ట్ లూజ్ను ఒకసారి చెక్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ని చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి అలానే ఫుల్ పొడవుని చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి దీనికి వచ్చేసి దాదాపుగా 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నామంటే జాయింట్ పడదు ఒకవేళ చిన్న పీస్ తగ్గినా మనం ఎంతైతే పీస్ తగ్గిందో మిగిలిన ఈ కటింగ్లో వచ్చిన పీస్ని ఇక్కడ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న ఈ హాఫ్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది వచ్చేసి మనకి ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది ఈ మధ్యలో జాయింట్ దగ్గర ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్నాము అంటే అంబ్రెల్లా షేపే సేమ్ ప్రాసెసే ఇక్కడ వచ్చేసి వేస్ట్ లూజ్ కరెక్ట్గా తీసుకోవాలి అలానే పొడవు కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఈ అంబ్రెల్లా షేప్లో ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇంకొక పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది ఇలా మనకి ఎక్కువ ఫ్లయర్ వద్దు అనుకున్నప్పుడు తక్కువ క్లాత్తో కూడా మనం ఈ అంబ్రెల్లా షేప్ని తీసుకోవచ్చు దీనిలోనే ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే కనుక చిన్న పిల్లల్ని ఇంకొంచెం ఈ ఫ్లయర్ తగ్గించేసి ఇక్కడ వేస్ట్ లూజ్ని చెక్ చేసుకొని ఒకసారి కట్ చేసేసి ఈ పార్ట్ని మరలా మనం హాఫ్కి కట్ చేసుకున్నామంటే జస్ట్ అంబ్రెల్లా షేప్ వస్తుంది కానీ ఎక్కువ ఫ్లయర్ రాదు పెద్దవాళ్ళకైతే ఇంత చిన్న ఫ్లయర్ అంటే ఇంత చిన్నదైతే పెద్దవాళ్ళకి అంత కన్వీనియంట్గా అనిపించదు అదే చిన్న పిల్లలకైతే కనుక దీనిలో కూడా ఇలా హాఫ్ చేసేసి అంటే తక్కువ క్లాత్తో కూడా మనం అంబ్రెల్లా షేప్ని కట్ చేసేసుకోవచ్చు ఇలా మనకి ఎంత కావాలి అంటే క్లాత్ ఉన్నదాన్ని బట్టి మన దగ్గర చక్కగా ఎక్కువ క్లాత్ ఉంది అంటే కనుక ఫుల్ ఫ్లేర్ రావాలి అనుకున్నట్లయితే కనుక ఇలా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా షేప్ని తీసుకోవచ్చు లేదు ఇలా ఎక్కువ క్లాత్ లేదు జస్ట్ అంబ్రెల్లా షేప్ రావాలి మనకి హాఫ్ సర్కిల్ వస్తే సరిపోతుంది అనుకుంటే కనుక ఒక హాఫ్ను మాత్రమే ఇలా కట్ చేసేసుకోవచ్చు లేదు ఇంకా తక్కువ కావాలి అనుకుంటే ఇంకా తక్కువ క్లాత్ని తీసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇలా మనం డ్రెస్సులకి లేదంటే లాంగ్ ఫ్రాక్స్కి అంబ్రెల్లా కటింగ్ని కట్ చేసుకోవాలి అన్నప్పుడు ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా మనకి ఫస్ట్ కనుక క్లాత్ తీసుకున్న క్లాత్ ఎంత పన్నా ఉంది అలానే మనం తీసుకోవాలనుకుంటుంది ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ లేదంటే చిన్నగా అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి అనుకుంటున్న దాన్ని బట్టి మనం చాలా ఈజీగా క్లాత్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్న క్లాత్తో ఎలా కావాలి అనుకుంటే అలా అంబ్రెల్లా షేప్ని కట్ చేసుకోవచ్చు